పిల్లలు ఈరోజు మనం లెక్కించే క్రమంలో ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాము అవును హనీ ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలలో ఏది పెద్దది మరియు ఏ సంఖ్య చిన్నది అనే దానిపై మనకు మంచి అవగాహన వచ్చింది ఇప్పుడు చెప్పు ఇక్కడ అగ్గిపుల్లల మూడు కార్డులు ఉన్నాయి కార్డుపై ఉంచిన అగ్గిపుల్లల సంఖ్య ప్రకారం కార్డులను చిన్నదాని నుండి పెద్దదాని క్రమంలో ఎలా అమర్చబడతాయి పసుపు రంగు కార్డు మీద మొదటి సమూహంలో ఉన్న అగ్గిపుల్లలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అగ్గిపుల్లలు మొదటి పది సమూహమునకు తరువాతి పది సమూహాన్ని జోడిస్తే అప్పుడు మొత్తం అగ్గిపుల్లలు ఇరవై అవుతాయి మరియు మిగిలిపోయిన ఈ ఏడు పుల్లలను కలిపితే మనకు మొత్తం ఇరవై ఏడు అగ్గిపుల్లలు వస్తాయి మరి గులాబీ కార్డు మీద ఉన్న అగ్గిపుల్లలు అరే అవును గులాబీ కార్డు మీద మొదటి సమూహంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అగ్గిపుల్లలు ఈ పది సమూహానికి తర్వాత సమూహాన్ని జోడిస్తే మొత్తం అగ్గిపుల్లలు ఇరవై అవుతాయి ఇరవైకు మనం తర్వాత సమూహాన్ని జోడిస్తే మనకు ముప్పై అగ్గిపుల్లలు లభిస్తాయి అంటే గులాబీ రంగు కార్డుపై ముప్పై అగ్గిపుల్లలు ఉన్నాయి మరి గ్రీన్ కార్డుపైన ఉన్న అగ్గిపుల్లలు మరి గ్రీన్ కార్డు మీద అతికించిన అగ్గిపుల్లల మొదటి సమూహంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అగ్గిపుల్లలు ఈ మొదటి పది సమూహానికి రెండో సమూహాన్ని జోడిస్తే మొత్తం అగ్గిపుల్లలు ఇరవై మరియు ఈ నాలుగు మిగిలిపోయాయి వీటితో కలిపితే మనకు మొత్తం ఇరవై నాలుగు అగ్గిపుల్లలు వస్తాయి ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది లెక్కించే క్రమంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై వస్తాయి కాబట్టి ఇక్కడ తక్కువ అగ్గిపుల్లలు గ్రీన్ కార్డ్ మీద మరియు అన్నిటికంటే ఎక్కువ అగ్గిపుల్లలు పింక్ కార్డ్ మీద ఉన్నాయి కాబట్టి మనం లెక్కింపు క్రమాన్ని చిన్నదాని నుండి పెద్దదాన్ని పరిశీలిస్తే మనం గ్రీన్ కార్డ్ అన్నిటికంటే ముందు ఉంచుతాము తరువాత పసుపు కార్డు మరియు చివరకు పింక్ కార్డు ఉంచుతాము పిల్లలు ఈరోజు మనం అగ్గిపుల్లల ద్వారా ఏ సంఖ్య తక్కువ మరియు ఏది ఎక్కువ అని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము తదుపరి వీడియోలో మనం వస్తువుల క్రమాన్ని సూచించే వరుస సంఖ్య గురించి అర్థం చేసుకుందాము